రెడ్డి సంజయ్ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కేంద్రం నిధులపై సవాళ్లు కౌంటర్లు పేలుతున్నాయి. కేంద్రం నుంచి తెలంగాణ అదనంగా ఒక్క రూపాయి రాలేదని వచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు కేటీఆర్. ఈ సవాల్పై స్పందించిన బండి సంజయ్ కేటీఆర్ కాదు కేసీఆర్ చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానన్నారు. మరోవైపు కేంద్రానికి ఇచ్చే నిధులను అన్ని రాష్ట్రాలకు బ్యాలెన్స్ చేస్తుందని ఆ విషయం తెలుసుకోవాలంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు రాజాసింగ్. నిధులు ఇస్తున్నాడు, అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మోడీ గారికి రుణపడి ఉంటామని చెప్పి ఆ రోజు ఇదే గడ్డ మీకెళ్ళి కేసీఆర్ చెప్పాడు. చెప్పిండా లేదా? మరి ఇవాళ ఏమంటున్నా మోడీ గారు ఏమి ఇస్తలేట? నేను అన్న కేసీఆర్ సార్ లేఖ రాయమన్నా మోడీ గారికి, నువ్వు మాకు ఏమి ఇస్తలేవు, నీళ్ళు ఇస్తలేవు, నిధులు ఇస్తలేవు, మాకు ఏం సంక్షేమ పథకాలు ఇస్తలేవు అని చెప్పి కేసీఆర్ కు లేఖ రాసే దమ్ము ఉందని చెప్పి మొన్న అడితే ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన లేదు. మనం కట్టింది 272,000 కోట్ల రూపాయలు, అయితే వాళ్ళు మనకిచ్చింది 142,000 కోట్ల రూపాయలు. అంటే రూపాయి మనం మోడీకి కడితే మోడీ మనకు వాపస్ ఇచ్చింది మన తెలంగాణకు ఆటాన. మరి ఎవరికి ఎవడు బాకీ ఉన్నాడు, ఎవరి పైసలతోని ఎవడు కులుకుతున్నాడు, ఎవరి పైసలతోని ఈరోజు ఎక్కడ పనులు అవుతున్నాయి? మీ దిక్కుమాలిన ఉత్తరప్రదేశ్లో, మీ దిక్కుమాలిన ఇతర రాష్ట్రాల్లో, వెనుకబడ్డ రాష్ట్రాల్లో మా తెలంగాణ ప్రజల చెమట, తెలంగాణ ప్రజల రక్తం అక్కడ ఉన్నది. మా పైసలు అక్కడికి పోతున్నాయి తప్ప మీరిచ్చింది ఏమీ లేదు, మీరిచ్చింది ఏమీ కూడా లేదు. నేను చెప్పింది తప్పైతే బండి సంజయ్ గారు, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. దమ్ముంటే రుజువు చేయి, నీకు చాతనైతే సవాల్ను స్వీకరించని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఆయన అజ్ఞాని, రాజ్యాంగం తెలియదు, ఏ పనులు ఎట్లా సార్ రాజ్యాంగం చెప్తుంది దానికి, అది అర్థం చేసుకోవాలి. ఆయన మీ అయ్యే వేడి కదా మన ఢిల్లీకి, ఎందుకు అడగలేదు? అది ఎప్పుడు తప్పుతున్నాడు, నేను ఏ కూడా రాజీనామా ఇస్తాను మోడీ గారు రాజీనామా అంటే తప్పుతున్నాడు. మీ అయ్యా ఎందుకు వంగి వంగి తింటారు పెట్టచ్చు, అలా పోయి రాజీనామా కొట్టే సరిపోతుండే కదా. మరి ఢిల్లీకి మీరు కూడా వేడిగా వెళ్ళాను, మీ అయ్యా వస్తే ఈ మీ అయ్యా నేను కలిసిపోయి మోడీ గారు కూర్చొని ఇద్దరు రాజీనామా వేరమ్మని చెప్పారు. ఆయన ఈ తుపాకీ రౌండ్ మాటలు రాను, గాని పట్టించుకోరు మేము తుపాకీ రౌండ్ మాటలు. మీ అయ్యా రాజీనామా ఇలా ఫస్ట్ నువ్వు పక్కన డిన్నర్ పట్టించుకుంటారు. కానీ కేటీఆర్ గారు భయపడుతున్నారు, బండి సంజయ్ గారు యాత్రని చూసి భయపడుతున్నారు. ఆ భయంలో ఏం చెప్పాలి ఏమి చెప్పకూడదు కేటీఆర్ గారికి అర్థమవుతలేదు. ప్రతి ఒక్క స్టేట్ నుంచి కేంద్రంకి డబ్బులు పోతుంది, కేంద్రం బ్యాలెన్సింగ్ చేస్తుంది. దానికి ఏ స్టేట్ కి ఎంత వెళ్ళాలి, ఆ బ్యాలెన్సింగ్ చేసి డబ్బులు వేరే వేరే స్టేట్ కి ఫార్వర్డ్ అవుతుంది. అది మన తెలంగాణ కూడా వస్తుంది, అదే రూలు. అంటే రాజ్యాంగంలో ఏ విధంగా రాసి ఉంది దానికే కేంద్రం ఫాలో అవుతుంది. మీకు అర్థమవుతుందో లేదో, కానీ మిగతా డబ్బులు మన దేశం నడవాలి కదా. మన ఆర్మీ కానీ నేవీ కానీ చాలా వరకు డిపార్ట్మెంట్లు ఉన్నాయి, చాలా వరకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్ నడవాలంటే ప్రతి స్టేట్ నుంచి వచ్చే ఆ నిధులతోనే మొత్తం భారతదేశం నడుస్తుంది. అది ఒకవేళ మీకు తెలియకపోతే మీ నాన్నగారిని మెల్లగా అడగండి, మీ నాన్నగారు మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.